కొంత రిలీఫ్ వీళ్ళకి రావడం జరుగుతూ ఉంది. అట్లానే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈరోజు కేబినెట్ నిర్ణయించింది, ఆదేశాలు చీఫ్ సెక్రటరీ గారు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇళ్ల కిరాయదారుల నుంచి వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు సంపాదించుకునే పరిస్థితి లేదు. రాష్ట్రం దేశం లాక్డౌన్లో ఉంది, బిజినెస్లు ఆగిపోయినాయి. కాబట్టి ఎవరైతే ఇళ్లల్లో ఉండే కిరాయదారులు ఉన్నారో మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల కిరాయలు వసూలు చేయవద్దని చెప్పి ఓనర్లను ప్రభుత్వం ఆదేశిస్తూ ఉంది. 3 మంత్స్ డిఫర్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వసూలు చేయవద్దు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, ఆదాయం లేదు, కాబట్టి తర్వాత నెలలలో దాన్ని వాయిదాల వారీగా అడ్జస్ట్ చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితులలో కిరాయిల దారి మాత్రం వసూలు చేయవద్దు. ఇది అప్పీల్ కాదండి, ఈ యాక్ట్ కింద రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న అధికారం. ఇట్స్ ఏ ఆర్డర్, ఆర్డర్ బై ది కేబినెట్. దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఎవరైనా ఇబ్బంది పెడితే 100 డయల్ చేసి చెప్పవచ్చు. అట్లా ఇబ్బంది పెట్టిన ఓనర్ల మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఓనర్లందరినీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ కఠిన సమయంలో కిరాయిదారులను దయచేసి సతాయించవద్దు. అందరిని మనం సమాజం కలిస్తేనే లాభం చేయగలుగుతాం కాబట్టి ఒకరికొకరు అండగా ఉండాలి. కాబట్టి ఈ టైంలో దయచేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఇళ్ల కిరాయి కూడా మేము మీకు వాయిదా చేసినాం కదా అని వడ్డీ వసూలు చేయకూడదు. ఎలాంటి వడ్డీ లేకుండా వాయిదాల పద్ధతిలో తీసుకోవాలి తప్ప మీకు మేము డిఫర్మెంట్ ఇచ్చినాం కాబట్టి వడ్డీ కట్టాలా అని మళ్ళీ అదొక ఇబ్బంది పెట్టకూడదు. కాబట్టి వడ్డీ వసూలు చేయడానికి లేదు, ఇది గవర్నమెంట్ ఆర్డర్. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తూ ఉంటారు, జిహెచ్ఎంసీ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, ఇక్కడ కావచ్చు. 2019-2020 సంవత్సరానికి సంబంధించి జనరల్గా ఈ ఎట్లా ఉంటుందంటే 1 మంత్ లేటర్ కడతా ఉంటారు. మార్చి ట్యాక్స్ అంతా ఇప్పుడు కడతా ఉంటారు జనరల్గా. వాళ్ళు కట్టడంలో కొంత విఫలమైనారు, వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇచ్చింది ఇలా క్యాబినెట్. ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, ఏప్రిల్ లోపల కట్టకపోతే అపరాధ రుసుము ఇస్తారు, అపరాధ రుసుము లేకుండా 31st మే దాకా వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెల్లించుకునే వాళ్ళు దానిలో ఎటువంటి పెనాల్టీ లేకుండా చెల్లించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్, ఈ 10,000 పైచిలకు పాఠశాలలని, ఇక్కడ 30 లక్షల పైచిలకు విద్యార్థులున్నారు. వీళ్ళు స్పష్టమైన ఆదేశం ఇస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం.